ఐడి హ్యాకింగ్ తో సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని సూచించిన పెద్దపల్లి ఎస్ఐ. పెద్దపల్లి శాంతినగర్, శ్రీరామ్ నగర్, సీతారామచంద్ర స్వామి దేవాలయాల్లో ఘనంగా కొనసాగిన గోదారంగనాయక కళ్యాణం. పాలకుర్తి మండలం ముంజంపల్లిలో ఎంపీపీ ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకలు. ధర్మారం జూలపల్లిలో అంగరంగ వైభవంగా కొనసాగిన శ్రీ గోదారంగనాయక స్వామి కళ్యాణ వేడుక. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎస్ఐ వెల్లడి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 నుంచి పెద్దపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్ని పునః ప్రారంభిస్తున్నాం. ఎంఈఓ వెల్లడి.